हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। हैदराबाद कोंपल्लीलो गेटेड कम्युनिटी लो लग्जरी ट्रिप्लेक्स विल्ला अयिते सेल कि रेडीगा उंदंडी। इप्पुडु ई विल्ला डीटेल्स अंता कूडा मीतो शेर चेसुकुंटानु ई वीडियोलो। वीडियो अयिते एंडिंग वरकु चूडंडी, स्किप चेयकुंडा। चूस्तुन्नारु कदा, इदेनंडी ट्रिप्लेक्स विल्ला। इदंता कूडा गेटेड कम्युनिटी अन्नमाट। इक्कड विल्लास अन्नी कूडा रेडी अवुतुन्नायंडी, कंस्ट्रक्षन्स वर्क जरुगुतू उन्नायि। इदंता कूडा पार्किंग स्पेस अन्नमाट। ఈ విల్లాకి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుందండి। కిందన వాచ్మెన్ రూమ్ అయితే ఉంటుంది। ఇది వచ్చేసి వాచ్మెన్ రూమ్ అన్నమాట। అండ్ అలాగే వెయిటింగ్ రూమ్ కూడా ఉంటుందండి। ఇదంతా కూడా వాచ్మెన్ రూమ్। ఈ విల్లా వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఉంటుందండి। ఇది వచ్చేసి వెయిటింగ్ రూమ్ అన్నమాట। ఈ విల్లాకి ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందండి। కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే చాలా లగ్జరీగా ఉంటుంది। అండ్ అలాగే ఈ విల్లాకి బిల్ట్ అప్ ఏరియా వచ్చేసి 3600 SFT లో అయితే ఉంటుంది। గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఏమో అంత వెయిటింగ్ రూమ్ ఇచ్చారండి। నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట। ఇదంతా కూడా హాల్, సీలింగ్ వర్క్ అంతా కూడా జరుగుతుందండి। ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అన్నమాట, చాలా లగ్జరీగా ఉంది, చూస్తున్నారు కదా। ఇదంతా కూడా ఓపెన్ కిచెన్, సైడ్ కి యూటిలిటీ ఏరియా స్పేస్ కూడా ఇచ్చారండి। ఓపెన్ కిచెన్ వచ్చింది, చాలా స్పేషియస్ గా వచ్చిందండి కిచెన్। ఇది వచ్చేసి అంతా కూడా హాల్ అన్నమాట, హాల్ స్పేస్। సైడ్ బాల్కనీ వచ్చిందండి। నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి। ఇది వచ్చేసి 5BHK విల్లా అన్నమాట, 5 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి। అండ్ అలాగే మెయిన్ రోడ్కి చాలా దగ్గరలోనే ఉంటుందండి, 200 మీటర్స్ ఫ్రమ్ హైవే అన్నమాట। ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్ అండి, చూస్తున్నారు కదా, ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ। ఇదంతా కూడా హాల్ స్పేస్। నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూద్దాము। ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది, 120 స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఉంటుందండి। బిల్టప్ ఏరియా వచ్చేసి 3600 ఉంటుంది। ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్ అండి సేమ్, ఇదంతా కూడా హాల్ స్పేస్ అన్నమాట, హాల్ స్పేస్ వచ్చింది। ఇదంతా చాలా స్పేసియస్గా వచ్చిందండి హాల్। ఇది వచ్చేసి 2 బెడ్రూమ్స్, కింద ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా ఫస్ట్ బెడ్రూమ్। నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది। ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా స్పేస్, అటాచ్డ్ వాష్రూము। ఇంకా అయితే కొంత వర్క్ అయితే జరుగుతుందండి, ఇంకా రెడీ టు మూవ్। సైడ్ బాల్కనీ, చాలా స్పేసెస్గా వచ్చింది బాల్కనీ అయితే। నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి। అండ్ ఈ విల్లాకి డైమెన్షన్స్ వచ్చేసి 36x30 డైమెన్షన్స్లో అయితే ఉంటుందండి। 200 మీటర్స్లోనే మెయిన్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది। షాపింగ్ మాల్స్ అండ్ అలాగే థియేటర్స్, స్కూల్స్ అన్నీ కూడా నియర్ బై ఉంటాయండి। ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్ అన్నమాట, టీవీ యూనిట్ ఏరియా అది। నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ చూద్దాము। టోటల్గా ఇది వచ్చేసి G+3 అండి, లైక్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి థియేటర్ రూమ్ అయితే ఉంటుందండి। వర్క్ అంతా చూస్తున్నారు కదా, చాలా నీట్గా అయితే వీళ్ళు వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ అంతా కూడా। చాలా క్లాస్ వుడ్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారండి, చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా వచ్చింది ఓపెన్ ప్లేస్ ఇదంతా కూడా। ఇక్కడ ఒకటి థియేటర్ రూమ్ అయితే అవైలబుల్గా ఉంటుందండి, ఇది వచ్చేసి థియేటర్ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు, విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి, చూసారు కదా।
ఈ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ట్రిప్లెక్స్ విల్లా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి. నెక్స్ట్ ఇంకా టెర్రస్ చూద్దాము. అండ్ అలాగే ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీరు హైదరాబాద్లో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్లో మేము ప్రాపర్టీ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.